హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చేసి పవర్ యాప్స్. ఈ వీడియోలో కంప్లీట్ బేసిక్ డీటెయిల్స్ పవర్ యాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయిన గ్యాలరీస్, ఫార్మ్స్, డెలిగేషన్ సొల్యూషన్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ మెనీ మోర్ ఇన్డెప్త్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద టాపిక్, టుడేస్ ఎజెండా ఈజ్ పవర్ యాప్స్ ఇంట్రడక్షన్ అండ్ వాట్ ఈస్ పవర్ యాప్స్. అసలు పవర్ యాప్స్ అంటే ఏంటి? వై పవర్ యాప్స్? పవర్ యాప్స్ ఎందుకు యూజ్ చేయాలి? హౌ టు బిల్డ్ పవర్ యాప్స్? పవర్ యాప్స్ ఎలా బిల్డ్ చేయాలి అండ్ బిల్డ్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, పవర్ యాప్స్ ఇంట్రడక్షన్. ఫ్రెండ్స్, పవర్ యాప్స్ అనేది 2015లో లాంచ్ అయింది బై మైక్రోసాఫ్ట్. పవర్ యాప్స్ అనేది వన్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఇన్ ద పవర్ ప్లాట్ఫామ్ సూట్. పవర్ యాప్స్తో పాటు మనకి పవర్ బిఐ ఉంటుంది, పవర్ ఆటోమేట్ ఉంటుంది, పవర్ విజువలైజేషన్స్ ఉంటుంది మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ సూట్లో. సో పవర్ బిఐ అనేది ఒక రా డేటా నుంచి ఒక బ్యూటిఫుల్ విజువలైజేషన్ షార్ట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. దాంతోపాటు పవర్ యాప్స్ ఒక మొబైల్ అండ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. దాంతోపాటు పవర్ ఆటోమేట్ అంటే ఏంటంటే ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక వర్క్ ఆర్ ప్రాసెస్ అనేది జరుగుతుందంటే ఈ టూల్ యూజ్ చేసుకొని మనం ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఒక ఆటోమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ టూల్ యూజ్ చేసుకొని. తర్వాత పవర్ విర్చువల్ ఏజెంట్స్. పవర్ విర్చువల్ ఏజెంట్స్ అంటే ఏంటంటే దీంతో మనం చాట్ బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. మన యూజువల్గా మనకి వాట్సాప్లో చాట్ బోర్డ్స్ చూస్తుంటాం. సంథింగ్ మనం ఎంటర్ చేయగలం, దానికి ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. ఎటువంటి పర్సన్స్ ఉంటారు కానీ ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది. అలాంటి చాట్ బోర్డ్స్ మనం ఈ పవర్ విర్చువల్ ఏజెంట్స్ యూజ్ చేసుకొని బిల్ చేయొచ్చు. సో ఇది 2015లో లాంచ్ అయింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇక్కడికి ఎయిట్ ఇయర్స్. ఈ ఎయిట్ ఇయర్స్లో 3000 కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. అంటే మీరు చూడొచ్చు ఇది ఎంతలా గ్రో అయిందో ఈ 9 ఇయర్స్లో, అంటే ఎంత డిమాండ్ ఉంది మార్కెట్లో. వాట్ ఈస్ పవర్ యాప్స్? పవర్ యాప్స్ అంటే ఏంటి? పవర్ యాప్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. అంటే పవర్ యాప్స్ బిల్ చేసేటప్పుడు మనం ఏ టూల్ కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పవర్ యాప్స్కి సపరేట్గా ఒక వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడే మనం పవర్ యాప్స్ బిల్ చేస్తాం. బిల్ చేసి అక్కడే టెస్ట్ చేస్తాం. డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, క్యూ ఎన్విరాన్మెంట్ అని, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని. ఎప్పుడైతే డెవలప్మెంట్లో దాన్ని బిల్ చేసామో ఒక అప్లికేషన్ని, దాన్ని ఎక్స్పోర్ట్ చేసి ఆ సేమ్ ప్యాకేజ్ని క్యూ ఎన్విరాన్మెంట్లోకి ఇంపోర్ట్ చేస్తాం. సో అక్కడ టెస్ట్ చేసి అక్కడ ఎవ్రీథింగ్ వర్కింగ్ ఫైర్ అని అనిపిస్తే అప్పుడు సేమ్ ప్యాకేజ్ని ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ చేస్తాం. ప్రొడక్షన్లో డిప్లాయ్ చేసిన తర్వాత ఎండ్ యూజర్స్ ఆ అప్లికేషన్ యూజ్ చేసుకుంటారు. తర్వాత పవర్ యాప్స్ అనేది లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్. సింపుల్గా లో కోడ్ నో కోడ్ ప్లాట్ఫామ్ ఏంటంటే తక్కువ కోడింగ్ నాలెడ్జ్తోని ఎఫెక్టివ్ అవుట్పుట్ని, ఎఫెక్టివ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. దాంతోపాటు పవర్ యాప్స్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ బిజినెస్ యాప్స్ ఇన్ మొబైల్ అండ్ డెస్క్టాప్. పవర్ యాప్స్తో మనం మొబైల్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఇందులో పవర్ యాప్స్లో మనం 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. 1 క్యాన్వాస్ యాప్స్, 2 మోడల్ డ్రివెన్ యాప్స్, 3 పవర్ పోర్టల్స్. మోస్ట్లీ మనం క్యాన్వాస్ యాప్స్ యూజ్ చేస్తాం. గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, వై పవర్ యాప్స్? పవర్ యాప్స్ ఎందుకు యూజ్ చేయొచ్చు? ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ పవర్ యాప్స్ ఈజ్ ఏ లో కోడ్ నో కోడ్ టూల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నట్టు తక్కువ కోడింగ్ నాలెడ్జ్తో మంచి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ యుఐ యూజర్ ఫ్రెండ్లీ. పవర్ యాప్స్ యూజర్ ఇంటర్ఫేస్ చాలా ఈజీగా ఉంటుందండి. కానీ టేబుల్స్ యాడ్ చేయడం కానీ, ఎర్రర్ హ్యాండిలింగ్, ఎర్రర్ బగ్గింగ్, మనం ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు సజెషన్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పవర్ యాప్స్ వెబ్సైట్. సో ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ బగ్స్ని మనం ఈజీగా ఆ డాక్యుమెంటేషన్లోనే చూసి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కోడింగ్ అండ్ టైమ్ ఎఫెక్టివ్. సో తక్కువ కోడింగ్ నాలెడ్జ్తో తక్కువ టైంలో మంచి అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్స్ బిల్ట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ అండ్ విండోస్ డివైజెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నార్మల్గా అప్లికేషన్ డెవలప్మెంట్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని ఐఓఎస్ డివైజెస్కి ఒక కోడింగ్ రాస్తే ఆ కోడ్ అనేది ఆండ్రాయిడ్ డివైజెస్లో వర్క్ అవ్వదు, అప్లికేషన్ ఆండ్రాయిడ్ డివైజెస్లో వర్క్ అవ్వదు. బట్ పవర్ యాప్స్లో అలా కాదు. పవర్ యాప్స్లో మనం ఏదైనా మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఆ మొబైల్ అప్లికేషన్ అనేది మన ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇట్ సపోర్ట్స్ మెనీ రెజల్యూషన్స్. పవర్ యాప్స్ బిల్డ్ చేసేటప్పుడు మనకి మొబైల్ టెంప్లెట్లు బిల్డ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ టెంప్లెట్లు బిల్డ్ చేసుకోవచ్చు అండ్ ట్యాబ్లెట్ టెంప్లెట్లు బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాగే కాదు, దెర్ ఆర్ సో మెనీ రెజల్యూషన్స్ మనకు అక్కడ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని దానికి మనకి రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని అలా మనం బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, హౌ టు బిల్డ్ పవర్ యాప్స్. పవర్ యాప్స్ ఎలా బిల్డ్ చేయాలి? పవర్ యాప్స్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వర్కర్ స్కూల్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే మనకి ఈ అకౌంట్ ఉందో ఆటోమేటిక్గా మనకి ఆఫీస్ 365 E3 ఆర్ E5 లైసెన్స్ దానికి యాడ్ అయి ఉంటాయి. కాబట్టి మనం అలా పవర్ యాప్స్ని యూజ్ చేసుకోవచ్చు.
దాంతోపాటు పవర్ యాప్ పెర్ యూజర్ ప్లాన్ ఆర్ పవర్ యాప్ పెర్ యాప్ ప్లాన్. ఈ లైసెన్సెస్ ఉన్న మనం పవర్ యాప్స్ని బిల్డ్ చేయొచ్చు అండ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ పవర్ యాప్స్ లింక్ నేను ఫస్ట్ కమెంట్లో ఇస్తానండి, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు నావిగేట్ అవ్వచ్చు. నేను పవర్ యాప్స్ వెబ్సైట్ ఓపెన్ చేశానండి. దిస్ ఈజ్ ద బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ పవర్ యాప్స్. సో ఈ పవర్ యాప్స్లో మనకు సో మెనీ కాంపోనెంట్స్ ఉన్నాయి, హోమ్, క్రియేట్, లెర్న్, యాప్స్, టేబుల్స్, ఫ్లోస్, సొల్యూషన్స్ అండ్ మోర్. సో అప్కమింగ్ వీడియోస్లో యాప్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలాంటి డిఫరెంట్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు, యాప్స్కి టేబుల్స్ ఎలా కనెక్ట్ చేయొచ్చు, అండ్ డెలిగేషన్ అండ్ గ్యాలరీస్ ఎలా వర్క్ అవుతాయి, ఫామ్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ సొల్యూషన్స్, ఎన్విరాన్మెంట్స్, ఇలాంటి ఇన్ డెప్త్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.